అరుణాచల్ ప్రదేశ్ పై వింత వాదనలు చేసే చైనా అక్కడ ఆక్రమణలకు పాల్పడింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలోకి చొరబడిన చైనా సైన్యం అక్కడ పెయింటింగ్ గుర్తులు వేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి రిజిజు స్పందించారు. కేవలం పెయింటింగ్ గుర్తులు వేసినంత మాత్రాన ఆ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు కాదన్నారు. చైనా మన భూభాగాన్ని తీసుకోలేదని, ఇరు దేశాల మధ్య స్పష్టంగా నిర్వచించని ప్రదేశాల్లో భారత్ చైనా బలగాలు గస్తీ ఒక్కోసారి పరిధిని మించి ఉంటుందని కిరణ్ రిజిజు అన్నారు. అక్కడ శాశ్వత నిర్మాణాలను చేపట్టడం కుదరదని, భారత్ వైపు నుంచి గట్టి నిఘా ఉంటుందని చెప్పారు. రెండు దేశాల మధ్య స్పష్టంగా నిర్వచించని ప్రాంతాల్లో పెయింటింగ్ గుర్తులు వేసినంత మాత్రాన ఆ ప్రాంతాలు ఆక్రమణకు గురైనట్లు కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను భారత్ చేపడుతోందన్న కిరణ్ రిజిజు భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తామన్నారు. అయితే వాస్తవాధీన రేఖ సమీపానికి ఎవరిని రానియమని అన్నారు. లద్దాఖ్ సరిహద్దులో ప్రతిష్టంభనను తొలగించేందుకు అనేక దఫాల్లో చర్చలు జరుపుతున్న వేళ తాజా పరిణామం జరగడం గమనార్హం.